హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/telugupay అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అంటే మనం ప్రతిసారి ఫోటో స్టూడియోకి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా మనం చాలా రకాల ఫోటోలు దిగే ఉంటాం. వాటిలో మంచిగా ఉన్న ఫొటోస్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా మార్చుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి, ఇది ఏ ఫోటోషాప్ అయినా పర్లేదు, ఏ వెర్షన్ అయినా పర్వాలేదు. సో ఇందులో ముందుగా మీరు అనుకున్న ఇమేజ్, సో నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేసా. ఇందులో క్రాప్ టూల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ టూల్లో విత్ హైట్ రిజల్యూషన్ మనం చేంజ్ చేయాలి. అంటే విత్ 1.5 ఇంచెస్, 2 ఇంచెస్, రిజల్యూషన్ 200. సో దీంట్లో మనకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై. సో అప్లై అయిపోయాక నేను ఇక్కడ ఆల్రెడీ లాక్ అయి ఉన్న స్క్రీన్ నేను అన్లాక్ చేస్తున్నా. సో ఇమేజ్కి నేను స్ట్రోక్ ఇస్తున్నా 6 పిక్సెల్స్, కలర్ బ్లాక్ ఇన్సైడ్. సో ఓకే చేసుకున్నాక నాకు ఇట్లా బోర్డర్లో బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని నేను కొంచెం మిడిల్ చేసేసుకుంటాను. సో డ్రాగ్ చేసుకొని దీన్ని యారో బటన్స్తో మూవ్ చేస్తున్నా. సో ఇలా మూవ్ చేసాక దీన్ని యాజ్ ఏ ప్యాటర్న్గా సేవ్ చేస్తా. అంటే ప్యాటర్న్ నేమ్ ఓకే చేసేసా. ఇప్పుడు కొత్తగా ఫైల్ తీసుకున్నా, దీంట్లో 6 ఇంచెస్, 4 ఇంచెస్, 200 రిజల్యూషన్తో న్యూ ఫైల్ ఒకటి తీసుకున్నా. ఇందాక నేను సేవ్ చేసుకున్న ప్యాటర్న్ని ఇక్కడ ఫిల్ చేస్తున్నా. అంటే ఫిల్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని నేను ఏదైతే సేవ్ చేశానో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్లో ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటోని ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా క్రియేట్ చేసుకోవచ్చు.